ऐ सारा बाड़ा काला छिंबारा जिगा जिगा पंबारा बाड़ा बाड़ा फटाका फटाका छम 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 फटा फटा फट डाब डाब चुम चुम चो लगा लगा सिरा काला बोला काला चकाच चकाच जिम जिम जिमे काला काला गाते काला बोट फटा 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 रे किटा 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 रे ठम ठपा के डम डम ओम भीम हूम कलोम ओम भीम हूम कलोम शिशा ఈ నెల నుంచి నీకు నేర్పించినట్టు విద్యలన్నీ జనాలకు ఇప్పుడు వచ్చి మీరు చెప్పి మంచితనానికి చెప్పేసాయి. నేను ఇక నీకు మొత్తం ఇచ్చేస్తున్నా అష్టం. ధన్యుని గురుజీ, మొదలుపెట్టారుగా. దండాలు గురుజీ, దండాలు. చెప్పరా పుడత, నీ బాధ ఏంది, నీ సమస్య ఏంది? పిక్స్ బిల్లే తీసుకోండి, గొంతులో కిచ్చికిచ్చి పోగొట్టండి అని మా ఇటీవల చెప్పిల్ గురుజీ. అది వేసుకుంటే పిక్స్ అడిగిన తప్ప నా గొంతులో కిచ్చికిచ్చి పోలే. ఏ తెలుగుందా రా పిల్లగా, నీకు ఆ గొంతులో కిచకిచి పోకుంటే దవాఖానకో మెడికల్ షాప్కో పోవాలి కానీ గిడికొత్తావరా. వాళ్ళు హాస్పిటల్లో పంటి మెడికల్ షాప్లో పంటి పోలేకనే కదరా మన దగ్గరకు వచ్చారు. ఈ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావు, పరిష్కరించు. అలా గురుగారు, ఇప్పుడు చూడండి గురుగారు, ఈ శకలక బాబా ప్రతాపం. గురుగారు ఒకసారి ఆశీర్వదించండి. ఓం శకలక బాబా. అరే బాలక, ఈ శకలక బాబ తలుచుకుంటే నీ గొంతులో కిచకిచేంద్రా, నీ గొంతే ఓడగొడతా, నీ గొంతే ఓడగొడతా. బిల్లెలవి బిల్లెలవి నన్ను దాటి వస్తావా విరహాల గూడు నీవా. అవురా, నీ సంకలు ఎప్పటి నుంచి గులగులో పెడుతుందిరా? ఏమో సామి, ఇదివరకు వరకైతే పెట్టలే, నువ్వు మంత్రమైన కాంచెలు పెడుతుంది. చూసినవారా బాలక, ఈ శకలక బాబాతో పెట్టుకుంటే లేనివి కొత్త వస్తాయి. చూసినావా గురుగారు, పెడుతుందట పెడుతుందట. ఓకే శిశువా, ఓకే. కానీ ధన్యుని గురుగారు, ఇప్పుడు చూడు. ఓంలా భీమ్లా, ఆ ఉల్లిగడే ఆ ఉల్లిగడే, ఆ నిమ్మకాయ ఆ సూది తీసి ఆ దీన్ని కుచ్చే ఓంలా. చూసినావా బాలక, కుచ్చగిన రసం ఎట్లెళ్తుందో. నిమ్మకాయ కుస్తే రసం వెళ్ళకపోతే రామకృష్ణ వస్తా బాబా? వస్తాయిరా, మన అడ్డమైన ముఖాలను చూసి రమ్యకృష్ణ గారు మా ఏంజెలినియా జూలియట్ గిట్ వస్తుంది. నువ్వు అవన్నీ పక్కన పెట్టి దవడకేసుకో, 3 రోజులు దాకా తీయకు. నిలబడి ఒకసారి అటు దండం పెట్టుకుంటాము. గురుగారు కార్యక్రమం కానిద్దామా? ఓం శకలక బాబాయ్ నమః. ఓం ఫట్ స్వాహ. చెప్పరా బాలక, నీ బాధ నీ సమస్య. ఎట్లా చెప్పాలి సామి, నాకు సెలవుండా నా పిల్లలతో రోజు పంచాయతీ అంత రోజు దవడం వేద్దాం, దవడం పెట్టుకోకపోతే దాని నిమ్మలం కూడా ఉండలేదు. శకలక బాబా అయితే నీ బాధ మొత్తం నీ పిల్లలతో బిడ్డ. నా పిల్లలతోనే బాబా మొత్తం. కూసున్నా పంచాయతీ, నిలబడ్డా పంచాయతీ, ఏడి పోయినా పంచాయతీ, ఇంట్లో మిగిలకుండా అయిపోయింది నాకు. ఇట్లా కూసున్నా పంచాయతీ, పనికి పోయినా పంచాయతీ, ఎటో దగ్గరకు మొత్తం షిన్షిన్ అయిపోయింది నాకు. ఈ బాధ ఏందో నాకు తెలుసు. ఈ చేతులు పట్టుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, నీ దేవుడిని తలుసుకో, ఇష్టదేవాన్ని మంత్రాలు చదువుతా, గట్టిగా ఉంటే మంత్రాలు భయపడకు. గురుగారు మొదలుపెట్టమంటారా? కానివ్వరా కానీ. ఎంతెంత దూరం నువ్వు పోపం ఉన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా, నేను వద్దన్నా నేను నీతో ఉన్నా. శకలక బాబా, శకలక బాబా, బంచిక్ బాబా. బిడా ఆమెలా పోయి, ఇప్పుడు నీ దరిద్రాన్ని నీకు చూపెడతా, నీ చేతితో బియ్యం అన్నీ ఇందులో పోయి. నిదానం నిదానం, ఈ తొందరపాటే నీ కుంప ముస్తుంది. అష్ట దిగ్బంధన ఆవాహయామి, దుష్టశక్తి ఇష్టశక్తి ఇష్టదైవమా. గురుగారు బంశిక్ బాబా, శకలక బాబా, అయ్యా కత్తి తీసుకుంటే పెట్టబిడా, ఏ కత్తి బయటకి, కత్తి వచ్చిందా? చూసినావా, దరిద్రాన్ని కళ్ళ ముందే ఉంది కానీ కనబడదు. నీ దరిద్రాన్ని చూపిస్తా చూడు, కన్ను మూసుకొని బాబాని తలుచుకో. శకలక బాబా, శకలక బాబా, శకలక బాబా, బంశిక్ బాబా. ఓం దీం దిష్ గదచ్చ కొడిపిల్ల కియాం కియాం చిట్టి చిలకమ్మ, నీ పిండం కొట్టిందా? ఓం భీం భూష్ చిట్టి చిలకమ్మ, టింగ్ టింగ్ సైకిల్, నీకో సైకిల్ నాకో సైకిల్, పప్పు కొట్ట సైకిల్, చిట్టి చిలకమ్మ. అమ్మ కొట్టిందా తోట్లకెళ్ళావా, పిల్లం కొట్టిందా చిట్టి చిలకమ్మ, పిల్లం కొట్టిందా? గురుగారు గురుగారు.
దరిద్రాన్ని కళ్ళ ముందే ఉంటది కానీ కనబడదు. మూడో నేత్రం తెరిచినప్పుడే నీ దరిద్రాన్ని నువ్వు చూడగలుగుతావు. భయపడొద్దు, గారుండరా నేనున్నానా? నువ్వు ఎట్లా భయపడతావు? భయపడడానికి వచ్చినావా? భయం పోగొట్టడానికి వచ్చావు? చెప్పు బాబా. నా పిల్లం బాగా, నీ పిల్లము మంచిది బిడ్డ, కానీ నీకు షాకిని అని ముమేత్కన్ దయ్యం పట్టింది నీకు. తప్పు నీ పిల్లాన్ని కాదు, నీది కాదు. నీకు దాని పరిష్కారం ఏందో నీకే తెలుస్తుంది. దీన్ని రెండు ముక్కలు చేసుకొని సంకలం పెట్టుకొని మూడు రోజుల దాకా తీయకు పండుకో. సరే బాబా. అట్లా అయితే ఏమవుతుంది సంకలం పెట్టుకుంటే? అవును, జ్వరం వస్తుంది బాబా. జ్వరమే దానికి పరిష్కారం. జ్వరం వచ్చినప్పుడు నీకు నీ పెండ్లానికి ఉన్న అన్యూన్యత ఏందో తెలుస్తుంది నీకు. నీకు జ్వరం వచ్చినప్పుడు నీ పెండ్లాం నీ మీద ఉన్న ప్రేమ ఏందో బయటపడుతుంది. అర్థమైందా? వెనక తిరుగు. ఇప్పుడే కాదు, కట్ చేయి. రెండు ముక్కలు కట్ చేసినారా, ఒక్కదాన్ని రెండిట్లా పెట్టుకో. నిలబడు, తొరదు, కురచే, ఒంగో దణం పెట్టుకో. ఓ బొంచిక్ బాబా, మూడు రోజుల నుంచి వచ్చినట్టయితే మళ్ళీ వస్తలేదు బాబా. వారికి వచ్చేలా చెయ్యరా. అదెంత పని గురుగారు, గంత పెద్ద ముమేత్కన్ దయ్యాన్నే వదలగొట్టినాం. ఈ వచ్చినంతసేపు నీకు రావాలి అంతే కదా? అంతే బాబా. అయినా వచ్చిందిరా. నేను మొబైల్ బుక్ చేసుకున్నా, అది వస్తుంది అంటే ఇంకా వస్తలేదు. వస్తుంది అంటే వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇది చాలా పెద్ద సమస్యరా, దీనికి ఒళ్ళు పట్టాల్సిందే. ఏ ఒక్క సామె, ఇంకా ఒళ్ళు పడితే మొబైల్ వస్తుందా సామె? నీకు ఒళ్ళు అంటే ఎరికేనారా? ఒళ్ళు దగ్గర ఒడ్డు మీద పొట్టు తెలుసు. మరి సమస్య మన కళ్ళ ముందే ఉంటుంది అని కనబడదు. ఆ సమస్య నీకు చూపిస్తా. తాను చేసినావు అయ్యాలా? చేయొద్దు. ఇదిలో పోయి ఎప్పుడన్నా ఆదివారం మంగళవారం చేయాలి తానంకంతే. చాట లేకపోయి రాదురా. లే, నీ పేరేంది? పేరుతో సమస్య లేదు కానీ నీ ఫోన్ ఏంది చెప్పు. ఫోన్ నాది ఆపిల్ ఫోన్ సార్. ఆపిల్ ఫోన్ రావాలి. ఆపిల్ ఫోన్ అని పెట్టినా ఇది కంపెనీ, ఆపిల్ ఫోన్ కంపెనీ. అది నువ్వు ఫోను ఏటు వస్తుందో చూద్దాం. ఆపిల్ ఫోన్ కంపెనీ ఫోను పిలగానికా కంపెనీకా? పిలగానికా కంపెనీకా? చూసినావు నా సమస్య? వచ్చినట్టే ఉంది కానీ వస్తలేదు. అది నీకు వస్తలేదు, నాకు వస్తలేదు. అంటే మధ్యలో చేసింది ఇది. ఫోన్ నీ ఫోన్లోకి వెళ్ళి కాదు బుక్ చేసింది, వేరే ఫోన్లోకి వెళ్ళి. ఎవరి దానికి వెళ్ళి బుక్ చేసినావురా? ఆ పలానగాడే నీ ఫోన్ అది చేసిండు మొత్తం. మరి ఎట్లా సార్ ఇప్పుడు? ఫోన్ పలాన దగ్గర ఉందా? చూసినావురా ఎట్లా అవుతుందో. అందుకే ఈ యాపిల్ ఫోన్లు బనానా ఫోన్లు మనకు వద్దురా. ఏ ఫోన్ తీసుకోవాలి? నోకియా ఫోన్ తీసుకోవాలి. అందుకే పెద్దలు పాట రాసింది తెలుసా? దుష్టకన్య చూపురాకో. నువ్వు ఇది ఎంత పెద్ద కార్యం అరికేనా? కార్యాన్ని భంగం చేస్తావా దుష్టకన్య? మీరు అన్ని వచ్చుకుంటా, అన్ని ఏదైనా చెప్పుకుంటా పోరాలా? మీరు ఎందుకు ఇట్లా చెప్పుకుంటా? నువ్వు మంచిదాన్ని దుష్టకన్య గురుగారు దుష్టకన్య మన దగ్గరికి వచ్చింది. నాకు ఏం కన్య లేదు, నాకు
మంత్రాలట అవ్వాట ఇవ్వాట మీరు సౌరాలు వీపులు పెట్టుకొని ఇది కథలు వాడుకుంటా మీరు ఏసాలేసుకొని ఉన్నారు గురుగారు ఇవి పెట్టుకోని అందుకే నన్ను విగి పెట్టుకోని ఈ పిల్లకలే నయం నువ్వు మంచిదానివే తల్లి నీ లోపల ఉన్న దుష్టశక్తి ఉంది గురుగారు భయపడకు నా ఊళ్ళో నా గురుగారు నా ఊళ్ళో నాగా మళ్ళీ నా పల్లె హలో గాయస్ అవర్ విలే దోస్తులందరికీ మళ్ళీ నమస్తే అండ్ ఈ వీడియో గురించి మాట్లాడాలంటే మేము ఫస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్గా మాకు మేము ఎంటర్టైన్ చేసుకొని అంటే ఇప్పుడు ఎట్లాంటి కష్టం లేకుండా కొంచెం ఫ్రెండ్లీగా మంచిగా నవ్వుకుంటూ చేసినాం మీరు వీడియో చూసారు కదా అండ్ మీరు చూసిన తర్వాత అట్లనే కామెంట్ ఇవ్వండి కింద అండ్ ఇంకొకటి అన్న గురించి మాట్లాడాలంటే అన్న పేరు నవీన్ అండ్ ద బ్రిలియంట్ యాక్టర్ ఎందుకంటే సింగిల్ టేక్లా డైలాగ్ డెలివరీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసిండు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న వెరీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇది అన్నకు రైట్ అట్లా అనిపించింది మీకు అట్లా చూస్తే బాగా ఇంకోటి ఏంటంటే మనకు జ్వరమో దగ్గో దమ్మో ఏమైనా వస్తే హాస్పిటల్కి పోయి మెడికల్ షాప్ పోయి ఇంత గోళీ తెచ్చుకోరు అంతేగాని ఈ మూఢ నమ్మకాలు నమ్ముకుంటా ఈ ఒళ్ళు పట్టుడు ఈ కత్తి గుచ్చుడు అవి నమ్మకండి రైట్ ఇది జస్ట్ ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే దీనిలో ఎట్లాంటి చెడుని తీసుకోకండి బీ పాజిటివ్ ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదా మీ గురించే మా అవర్ విలేజ్ వ్యూవర్స్ అందరినీ నవ్వించడం కోసమే మేము ఇంత కష్టపడుతున్నాం మా కష్టాన్ని కూడా మీరు చూడండి అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే దయచేసి క్షమించండి నవ్వు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం అంతేగాని వేరే బాధ పెట్టాలని కాదు అందరికీ లవ్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి అవర్ విలేజ్ వీడియో సబ్స్క్రైబ్ బటన్ షేర్ చేయండి గంట టంగు అని పేరు రైట్.